చూస్తున్నది V5 న్యూస్, మీకోసం మీ వెంట. చాలా విషాదకరమైన వార్తనే చెప్పుకోవాలి. సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. హైదరాబాద్లో ఆదివారం ఉదయం 3:25 ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయనకు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 1940 జనవరి 20 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 187 చిత్రాల్లో నటించారు ఆయన. 1966 చిలకా గోరింక చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలో రెబల్ స్టార్గా క్రేజ్ తెచ్చుకున్న కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చేదాటడంతో ఆయన ఆదివారం కన్నుమూశారు. సోమవారం హైదరాబాద్లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పానిండియా హీరోగా రాణిస్తున్న ప్రభాస్కు కృష్ణంరాజు పెద్దనాన్న అవుతారు. కృష్ణంరాజు తుది శ్వాస విడిచారనే వార్త టాలీవుడ్కి షాకింగ్ అని చెప్పుకోవాలి.